తో టీడీపీ శ్రేణుల్లో కొత్త జోష్ నెలకొంది. టీడీపీ మేనిఫెస్టోకు ప్రజల్లో మంచి స్పందన వస్తుందంటున్నారు ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి చంటి. అలాగే టీడీపీకి ప్రజాదరణ పెరగడం వల్లే వైసీపీ నేతలు ఓర్వలేక దాడులు చేస్తున్నారంటూ ఆరోపించారు. వైసీపీ దాడులకు భయపడేది లేదంటున్న ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి వంశీతో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. రాజమండ్రిలో జరిగిన మహానాడు అనే పెద్ద ప్రోగ్రామ్కి జాతీయ టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డ్రాఫ్ట్ మేనిఫెస్టోని ఒకటైతే రిలీజ్ చేశారు. దాని గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో డిస్కషన్ అయితే జరుగుతుంది. అయితే ప్రస్తుతం మనం ఏలూరులో ఏలూరు నియోజకవర్గంలో ఉన్నారు. మనతో పాటుగా ఏలూరు టీడీపీ ఇన్ఛార్జ్ బడేటి రాధాకృష్ణ చెంటి గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి లోకల్గా అంటే మేనిఫెస్టో మీద అన్ని వర్గాలు ఏ ప్రజలు ఏయాలనుకుంటున్నారు ఏంటి అనే దాని మీద అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడైతే మీ చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక డ్రాఫ్ట్ మేనిఫెస్టో నోట్ రిలీజ్ చేశారు, అది అన్ని వర్గాలని ఆకర్షించుకునే విధంగా ఉన్నాయి. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వ వర్గం అందరూ కూడా దాని మీద ధ్వజమెత్తుతున్నారు. అంటే దీని మీద మీరు ఏమంటారు? ధ్వజమెత్తడానికి ఏమంటే అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి ధ్వజం ఎవరు ఎత్తున్నారు మాకు అర్థం కావట్లా. అన్ని వర్గాల ప్రజలు కూడా ఏదైతే ఈ మినీ మేనిఫెస్టో రిలీజ్ చేశారో చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేయడం, మహిళలు కానీ యువత కానీ అలాగే రైతాంగం కానీ అందరూ కూడా ఈ మేనిఫెస్టోలో అందరికీ సంబంధించిన విషయాలు చక్కగా పొందుపరిచారు. చంద్రబాబు నాయుడు సమర్థుడు, ఎందుకంటే అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు చక్రాల కింద సమర్థవంతంగా నడపగలిగిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు. అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ మేనిఫెస్టోని ప్రజల్లోకి మేము విస్తృతంగా తీసుకెళ్లవలసిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. ఆల్రెడీ అందరికీ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆ రోజున కొన్ని కోట్ల మంది జనం టీవీల మీద ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏమి అనౌన్స్ చేస్తారని చూడటం జరిగింది. అలాగే కేడర్ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ రానున్న రోజుల్లో సంక్షేమానికి ఏమి జరగదు అనేది ఏదైతే మేము మొన్న ఇదే కర్మ కార్యక్రమంలో కానీ బాధుడే బాధుడు కార్యక్రమంలో కానీ తీసుకెళ్ళడం జరిగిందో దానికి అనుగుణంగానే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోలో చక్కటి విషయాలన్నీ కూడా ఆయన పొందీకరించడం జరిగింది. తప్పనిసరిగా దీని పట్ల ప్రజామోదం పొందిన ఇది మేనిఫెస్టో తప్పితే ప్రజల నుంచి వ్యతిరేకత దీంట్లో ఏది లేదు. ఏదన్నా ఉన్నా ఇంకా రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఏదైతే ఇందులో పొందుపరచలేదు అనుకుంటున్నారో అవన్నీ కూడా రేపు పొద్దున్న పూర్తి మేనిఫెస్టోలో అన్ని వర్గాల కూడా న్యాయం జరిగేటట్టుగా తీసుకెళ్తారు. దీంట్లో ఏది కూడా అనుమానం ఏం లేదు. చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు ఏ విధంగా అయితే ఆదాయాన్ని పుట్టించగలని ప్రజలందరూ నమ్ముతున్నారు కాబట్టి దీంట్లో ఏం సంకోచించవలసిన పని ఏం లేదు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీకర్తలే కాదు, సామాన్య మానవుడి దగ్గర కూడా మేము అడగడం జరిగింది. ప్రతి ఒళ్ళు కూడా ఈ మేనిఫెస్టో అనేది శభాష్ అనిపించుకుంటున్నారు. సార్, అయితే ఇప్పటికే సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఇది ఒక బిస్మిల్లాబాద్ లో ఉంది కలగబలగా మొత్తంగా పులిహార్కను తెలిపేసి అక్కడే ఇక్కడికి ఇది దోసుకొచ్చి ఇది ఒక పేపర్ మీద రాసుకొచ్చి చదివారని చెప్పి అంటున్న పరిస్థితి అయితే ఉంది. దాని మీద మీరే ఉన్నారు? ఏం లేదు, వాళ్ళకేంటంటే వాళ్ళ సంక్షేమాన్ని అప్పు తీసుకొచ్చిస్తున్నారని చెప్పి విమర్శలు వస్తున్నాయి కాబట్టి ఈ సంక్షేమం ఎలాగిస్తారని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఆదాయం పుట్టించగల నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మేము ఫస్ట్ నుంచి 4 సంవత్సరాల నుంచి చెప్తున్నాం. అప్పు ఇచ్చి ఇవ్వకూడదు సంక్షేమం అనేది మేము చెప్తున్నాం. అభివృద్ధితో పాటు ఆదాయం పడుతుంది కాబట్టి ఇక్కడ అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో లేదు. అభివృద్ధి లేనప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధితో పాటు ఆదాయాన్ని పుట్టించి సంక్షేమానికి ఖర్చు పెడతారు కాబట్టి తప్పనిసరిగా వాళ్ళందరూ ఏంటంటే ఈ మేనిఫెస్టోకి వారు లేకంటే సామాన్య ఇంతకంటే వాళ్ళు ఏమి చేయలేమనేది అంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు చేసేది చెప్తే అంత మించి ఏం లేదు, అప్పు తెచ్చి ఇవ్వగలం అనే ఉద్దేశంలో వాళ్ళకు ఉంది. వాళ్ళు ఏంటంటే హామీలన్నీ కూడా ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేకపోవడం కానీ అలాగే అభివృద్ధి చేయలేకపోవడం కానీ అవన్నీ కూడా వాళ్ళ లోటుపాట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం ఏమి చేయలేము కాబట్టి ఈ మేనిఫెస్టో మీద మనం ఏమి మాట్లాడలేని పరిస్థితి ఉందన్న ఉద్దేశంతో వాళ్ళు ఏమి చేయలేదు. అయితే ఇప్పటికీ కూడా తెలుగుదేశం నాయకులు అంటే ఆనం రామనారాయణ రెడ్డిపై ఒక మర్డర్ అటెంప్ట్ అయితే జరిగింది, దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఇంకా మాకు ట్రేస్ అవుట్ లేదని చెప్తున్న పరిస్థితి ఏంటి? దీన్ని పోలీసు వ్యవస్థను గురించి లేదా ప్రస్తుత ప్రభుత్వాన్ని గురించి మీరేం చెప్పదలుచుకున్నారు? తెలుగుదేశం పార్టీని ఎదుర్కోలేక భౌతిక దాడులు తెగబడతారు అంటే మొన్నటిదాకా కేసులు పెడతాం, ఇవన్నీ భయభ్రాంతులు చేస్తే వీళ్ళందరూ కేడర్ లొంగుతారనే ఉద్దేశంతో వాళ్ళందరూ ఆ విధంగా ప్రయత్నం చేశారు. ఎప్పుడైతే ఈ కేసులు లొంగకోకుండా ప్రైవేట్ కేసులు వేయటం మేము కూడా తిరిగి తిరగబడతాం ఇవన్నీ ఎప్పుడైతే చేస్తున్నామో ఇప్పుడు ఏం చేశారంటే భౌతిక దాడులు అంటే భౌతిక దాడులు చేస్తే కుటుంబీకులు వీళ్ళందరూ కూడా ఎందుకు మనకి గొడవలు అనుకుంటారనే ఉద్దేశంతో భౌతిక దాడులు కాదు కదా వాళ్ళు కత్తులు కటారులు పుచ్చుకొచ్చినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో దడిసే పని ఏం లేదు. మేము కూడా అంతకింత చేయగలం, మాకేం అవసరం లేదు, మేము హింసతో రాజకీయం చేయవలసిన పని ఏం లేదు. ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో ఉన్నారు. ఏదైతే రేపు పొద్దున్న రాబోయే రోజుల్లో ఈ పార్టీ పతనావస్థకి వెళ్ళిపోయిందో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇది వార్వలేని తనంతో భౌతిక దాడులు తీరుగా చెప్తే అంతకుమించి వేరే తెలియదు.
టీవీ మొత్తానికి చూసినట్టయితే కనుక మొన్న ఏదైతే డ్రాఫ్ట్ మేనిఫెస్టోని చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేశారో అది అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉంది. ఇంకా లేని ఏదైనా ఉంటే కనుక రానున్న రోజుల్లో మరికొద్దిగా అంతగా అంటే ప్రజాదరణ పొందే మేనిఫెస్టోని అయితే కనుక మళ్ళీ బయటకు రిలీజ్ చేస్తారు. అంతేకాక ప్రస్తుతం మేము చేస్తున్న దానికి మాకు సమాధానం చేయక భౌతిక దాడులు దిగుతున్నారని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ నరేష్.